Hello, hi viewers. Welcome to Sowmyaa Health and Beauty. Iroju beauty tips lo baganga pillalu healthy ga undalante elanti tips patinchalo ippudu telusukundam. Mukhyanga పిల్లలు తినే ఫుడ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా స్నాక్స్ అవి వేరు కానీ ముఖ్యంగా మనము వేరుశనగలు బెల్లం ఇలాంటివి ఉంటాయి కదండి అవి వాళ్ళకి ఎంతో ఐరన్ ఇస్తాయి దీంట్లో ఐరన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా పల్లీలు మొదటిది మనం పల్లీలను తీసుకుందాం పల్లీలు వచ్చేసి దీన్ని డైరెక్ట్ గా పిల్లలకి ఫ్రై చేసి ఇట్లా నార్మల్ గా ఏంపిస్తే కూడా వాళ్ళు తినరు కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పల్లీలని కొద్దిగా బెల్లం పాకంలా పట్టి ఈ పల్లీలు వేంపిన పల్లీని అందులో వేసి అవి ఉండల్లా చేసి గనక అప్పుడప్పుడు వాళ్ళు స్కూల్ కి వెళ్ళే మూమెంట్ లో గాని అప్పుడొకటి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక గాని అలా డైలీ ఒక రెండు చెప్పున పిల్లలకు తినిపిస్తూ ఉంటే గనక వాళ్ళకి ఆరోగ్యం విషయంలో గాని ఎటువంటి లోపం అనేది ఉండదండి ఎంతో అది ప్రోటీన్ ఫుడ్ దానిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి పల్లీల్లో వాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకు కూడా అది చాలా మంచిది కాబట్టి ముఖ్యంగా మనము పల్లీలని అప్పుడప్పుడు పిల్లలకు ఇస్తూ ఉండాలి వాళ్ళు తినను అని మానం చేసినా కూడా వాళ్ళకి అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఏదో మర్చిపోయేటట్టు డైరెక్ట్ గా ఇస్తే తినరు తినే టైంలో లంచ్ టైంలో అదే టైంలో ఇస్తే అస్సలు తినరు ముఖ్యంగా టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే హోంవర్క్ చేస్తున్నప్పుడు ఏదో తెలియకుండా తినిపించాలి అలా చేస్తుంటే పిల్లలకు చాలా ప్రోటీన్ అందుతుందండి ఇందులోనే భాగంగా బెల్లం వచ్చేసి చాలా 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 అండి ఐరన్ ఫుడ్ అది ఎలా అంటే మనకి బాడీలో హార్మోన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది అది పిల్లల్లో ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చదివి బాగా చదువుతూ ఉంటారు ఇప్పుడు పోర్షన్ కూడా ఎక్కువ అయిపోయింది స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్లో ఎక్కువగా పోర్షన్ ఉంటుందండి ఆ పోర్షన్ వల్ల పిల్లలు చాలా టైర్డ్ అయిపోతారు ఎంత ఫుడ్ పెట్టండి మీరు బయటి నుంచి ఫ్రూట్స్ తేండి ఎన్నెన్నో పెట్టండి అయినా కానీ వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది తొందరగా అలాంటప్పుడు మనం ఏం చేయాలి బెల్లం ఈ బెల్లాన్ని అప్పుడప్పుడు కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి నోట్లో చప్పరించమని చెప్పాలి అలా డైలీ కొద్దిగా బెల్లం చప్పరించడం వల్ల వాళ్ళకి ఎంతో శక్తి అండి ఆ టైంకి చదువుతున్న టైంలో ఎనర్జీ అనేది ఎలా అంటే వాళ్ళకి చదవాలని వాళ్ళకి చదవాలని అనిపిస్తుంది ఎందుకంటే నీరసం అనేది రాదు నీరసం రావడం వల్లే కదా మమ్మీ నేను టైర్డ్ అయిపోయాను చదువును అంటారు అదే బెల్లాన్ని కొద్దిగిచ్చి చప్పరిస్తూ హోంవర్క్ రాయడం కానీ చదవడం కానీ చేయమని చెప్పండి వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఇంకొద్ది ఎక్కువసేపు చదువుతారండి మీ పిల్లల ఆరోగ్యం ఇలాంటి టిప్స్ పాటిస్తే కనుక మీ పిల్లల ఆరోగ్యం ఎంతో మెరుగవుతుందండి ఓకే వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి